పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధతతో ఆరాధించటానికి దేవుని చేత ఏర్పరచబడిన మీ అందరికీ ప్రభువు పేరట షలోం. మనందరి జీవితాల్లో ఆశలు ఉన్నాయి, ఆశయాలు ఉన్నాయి, నెరవేరినటువంటి అవసరాలు ఉన్నాయి. ఇది నా జీవితంలో జరిగితే ఎంతో బాగుండు, ఇది నెరవేరితే చాలా బాగుంటుంది, ఇది కానీ జరిగితే నా కష్టాలు తీరిపోతాయి, నా కుటుంబం స్థిరపడుతుంది, నా బిడ్డల బ్రతుకు బాగుంటుంది, అలాగే మాకున్నటువంటి ఈ అప్పులు తీరిపోతాయి, ఇలా జరిగితే బాగుండు, ఇది జరిగితే బాగుండు అని చెప్పి మనం ఎన్నో సందర్భాల్లో అంటూ ఉంటాం. నాకు ఆ ఉద్యోగం వచ్చి ఉంటే బాగుండేది, నాకు ఆ కాంట్రాక్ట్ దొరికితే బాగుండేది, మా అబ్బాయికి ఆ అమ్మాయితో సంబంధం కుదిరితే బాగుండేది, లేదా నాకు వీసా వస్తే బాగుండేది, లేదా నాకు ఫలానా కంపెనీలో ఉద్యోగం వస్తే బాగుండేది, ఇలా చాలా విషయాల్లో మనం అనుకుంటూ ఉంటాం, కానీ అవి నెరవేరక దిగులు పడుతూ ఉంటాం. ఈరోజు దేవుడు మనకు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఏమిటి ఆ వాగ్దానం? ఏదైతే నీ జీవితంలో నెరవేరలేదు అని చెప్పి నువ్వు నిరుత్సాహపడుతున్నావో, నిస్పృహకు లోనవుతున్నావో, నువ్వు పొందుకోవాలి అని అనుకుంటున్నది దేవుని చిత్తమైతే, అది వాక్యానుసారమైతే, దేవుడు నీకు నాకు ఒక చక్కని వాగ్దానం ఇస్తున్నాడు. ఏదో తెలుసా? అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. హబక్కుకు 2:3 దేవుడు అంటున్నాడు అది నెరవేరుతుంది. ఏదైతే నువ్వు దేవుని చిత్తానుసారంగా దేవుని సన్నిధిలో కోరుతున్నావో, అడుగుతున్నావో, నెరవేరలేదని చెప్పి బాధపడుతున్నావో, దాని గురించి దేవుడు అంటున్నాడు తప్పక అది నెరవేరుతుంది, అది ఆలస్యమైనను తప్పక జరుగుతుంది. కాబట్టి విసుగక, నిరుత్సాహపడక, నిస్పృహకు తావివ్వక, కృంగిపోకుండా దేవునిపై విశ్వాసంతో ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తూ దేవుడు నీకు అనుగ్రహిస్తాను అని చెప్పింది తప్పక నెరవేరుతుంది. కాబట్టి దాని కొరకు ఎదురు చూడమని దేవుడు మనతో చెప్తూ ఉండగా, ఈరోజు ఒకవేళ దిగులుతో ఉన్నావేమో, నిరుత్సాహంలో ఉన్నావేమో, నువ్వు అనుకున్నది జరగలేదని చెప్పి ఏడుస్తున్నావేమో, అయితే దేవుడు అంటున్నాడు నేను నెరవేరుస్తాను. అది ఆలస్యమైందని చెప్పి నువ్వు బాధపడుతున్నావు, కానీ అది త్వరలో నువ్వు పొందుకోబోతున్నావు. దేవుడు అనుగ్రహించబోతున్న ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునే సమయం వస్తుంది కనుక ఆత్మీయతను, దేవునితో సత్సంబంధాన్ని కొనసాగిస్తూ ఆయన యొక్క జవాబు కొరకు ఎదురు చూద్దామా? ప్రార్థనలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన తండ్రి, మాకు ఏదైతే నువ్వు అనుగ్రహిస్తాను అని చెప్పి వాగ్దానం చేశావో అది నెరవేరే సమయం రాబోతుందని, అది ఆలస్యమైనప్పటికీ తప్పక మేము కళ్ళారా చూస్తామని అద్భుతమైన వాగ్దానం ఇచ్చి కనిపెట్టు అని చెప్పి అంటున్నావు నాయన. మాలో అనేకులు కనిపెట్టవలసిన సమయంలో, ఎదురు చూడవలసిన సమయంలో నిరుత్సాహానికో నిస్పృహకో లోనయ్యి నాయన విసిగిపోయి ఉన్నటువంటి వారికి మరొక్కసారి విశ్వాసాన్ని పెంపొందిస్తూ ఈ వాగ్దానాన్ని ఇచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ, ఎవరెవరైతే నీ చిత్త ప్రకారము ఏది నెరవేరాలి అని ఎదురు చూస్తున్నారో దానిని త్వరగా మీరు జరిగించబోతున్నందుకు, అద్భుతమైన జవాబు ఇవ్వబోతున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ, ఈ వాక్యమును మా అందరి జీవితంలో నెరవేర్చబోతున్నందుకు నిన్ను ఘనపరుస్తూ నాయన రాబోయే రోజుల్లో మరింత దగ్గరగా నీకు జీవిస్తూ నిన్ను మహింపరిచి కృపనివ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ప్రభు దినం, ప్రభు సన్నిధిలో మనం ఆరాధించవలసిన అద్భుతమైనటువంటి తరుణం. రండి, కుటుంబ సమేతంగా మీ స్నేహితులతో, బంధువులతో జీవము కలిగిన దేవుణ్ణి ఆయన ఆలయంలో ఆరాధించి ఆయన ఇచ్చేటటువంటి సకల ఆశీర్వాదాలను సమృద్ధిగా అనుభవిద్దాం. దేవుని సన్నిధిలో ప్రభు వాక్యాన్ని ధ్యానిద్దాం. తప్పక వస్తారు కదూ, తప్పక రావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మీ సతీష్ కుమార్.